చార్మినార్ గోల్కొండ కోట హుస్సేన్ సాగర్ ల చూడాలంటే హైదరాబాద్ కు రావాలి బీచ్ లా ఎంజాయ్ చేయాలంటే ఏ గోవాకో విశాఖపట్నానికో మద్రాస్ కో పోవాలి అట్లనే మంచు అందాలు చూడాలంటే దేశం మీది బాజుకు పోవాలి మరి మహల్ చూడాలంటే గాయంత తెలియదా ఆగ్రాకు పోవాలి అని అంటున్నారులే ఆడికి పోకుండా సుత చూడొచ్చు వీడియోలు ఫోటోలు అలా ఎడ్డిస్తు అయితే ఈ ముచ్చట చూడాల్సిందే మీరు దూరం నుంచి వెళ్ళి చూస్తేనే ఇంత ముందుకు వస్తుంది తాజ్మహల్ ఇక దగ్గరికి వెళ్లి చూస్తే ఇంకెట్లు ఉండాలి తెల్లగా చెక్కున మెరుస్తుంది పో చుట్టు మినార్లు మీద పెద్ద గుమ్మటం ఏమన్నా కట్టిర్రా కాని వాతావరణం చూస్తుంటే ఆగ్రా లెక్క లేదు కదా అంటుండొచ్చు తాజ్మహల్ కాడికి పోయొచ్చినోళ్ళు అవు ఇది ఆగ్రాలున్న తాజ్మహల్ కాదు మరి హైదరాబాద్ నుంచి బీదర్ పోయే రూట్ లో సంగారెడ్డి జిల్లా అలా కట్టిండ్రు ఈ మినీ తాజ్మహల్ అట్లనే ఇటుకలు రాళ్లతోటి కాదు వెనకటి పద్ధతిలో ఇట్లా గానుగతోని డంగున్నం తయారు చేసిండ్రీన్నే ఇక మార్బుల్స్ జైపూర్ నుంచి తెప్పించిండ్రు అంతేగాని సిమెంట్ అస్సలు ఆడకం చేయాలి అట్లానే టూరిస్టుల కోసం గవర్నమెంట్ కట్టించింది కాదు ఓ దర్గాని ఇట్లా తాజ్మహల్ లెక్క కడితే వచ్చిపోయేటోళ్ళు చూసి సెల్ఫీలు వీడియోలు గుంజుకొని పోతున్నారు రెండున్నర ఎకరాల్లో అచ్చం తాజ్మహల్ ఉన్నట్టే ఉండాలని కట్టిండ్రట చూస్తా అంటే అవుతుంది కదా మేము అందరం వచ్చాము ఫ్యామిలీతో చాలా బాగుంది ఒక్కసారిగా ఆగిపోవాలనిపించింది మాకు ఇక్కడే అంతా ఓకే మంచిగా ఉంది బాగా కట్టిరు ఎవరు కట్టిరు కానీ వాళ్ళకు అని చెప్పాలి చూసిన వాళ్ళు పోతుంటే మస్త్ అనిపిర్రట వీడికి అస్సలు అదల బుద్ధి అయితే అంటారు చూసిన వాళ్ళంతా అట్లా ఇప్పుడే ఊరికే రూ చూసుకుంటే మనం తాజ్మహల్ లాగానే ఉంది కాకపోతే లోపలికి మనకి ఎలా లేదనుకుంటా ఇంకా ఎలా చేసినప్పుడు కంపల్సరీ వచ్చి మనం విజిట్ చేసి వెళ్దాం ఇంకా ఓపెన్ కాలేదట చాలా అయినాక లోపలికి పోయి చూసే భాగ్యం కల్పిస్తారేమో ఏమో అప్పటిదాకా ఇట్లా బయటకెళ్లి చూసి మురువాల్సిందే